సర్వాంతరవ్యామి దేవుని స్వరము మహాగణ వైద్య ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం వేళ అనగా మరొక సాయంకాల సమయంలోనికి మీ సన్నిధి నాయన మీ యొక్క ఇదిగో ప్రభు ఈ యొక్క దూరశ్రవణ శ్రవణ యంత్రం ద్వారా మీ సన్నిధికి వస్తుండగా అనేక మంది నాయన ఈ వాక్యాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారు వారి హృదయాలు తెరిచి పరిశుద్ధాత్మ ద్వారా వారితో మాట్లాడి ఇక వారిలో ఉన్న లోపాలను సవరించి ఇదిగో ప్రభు వారు మరి నీ మార్గమును అనుసరించినట్లుగా సత్యమును తెలుసుకున్నట్టు ప్రతి హృదయమును ఆకర్షించమని నజ్జరేడిని వేస్తున్నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుక గారు ప్రభుకుమార్ కీర్తి జ్యోతి ప్రజిత్ వీరు గవర్నర్ పేటలోని దేవుని సంఘ సభ్యులై ఉన్నారు వీరు అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడవ కుమార్తె ఉన్నారు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు గవర్నర్ పేటలో దేవుని సంఘం తరఫున పనిచేయచ్చు సుమారు అరవై సంవత్సరాలు సేవకురాలుగా ఉండి దీ ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రభువు నిద్రించారు కాబట్టి విడవబడిన వీరి పరిచర్య కుటుంబము వీరి కుమార్తెలు అల్లుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు మరి సంఘ విశ్వాసుల కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆస్వాదించుగాక ఈ దినమున మన అంశము దర్శనము యొక్క నిశ్చయిత అనే విషయానికి వచ్చి మనము ధ్యానిస్తున్నాం ఆది కాండము పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను ఇక్కడ మనము చూసినప్పుడు రెండు విషయాలు ఈ వాక్యంలో మనం చూస్తాం మొట్టమొదటిగా లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత లోతు అనే విషయము లోకాన్ని సూచిస్తుంది ఈ సందర్భంలో లోతు నీతిమంతుడే కావచ్చును కానీ ఇక్కడున్న సందర్భం ఏంటంటే లోతు ఉన్నంత వరకు అబ్రహాము వర్ధిల్లలేదు లోతు ఉన్నంత వరకు అబ్రహామునకు దర్శనము కలగలేదు అంటే లోతు ఇక్కడ ఒక అభ్యంతరానికి ఆటంకానికి అవరోధానికి నిదర్శనముగా ఉన్నాడు మన జీవితాల్లో ఏదైనా అవరోధము కానీ అభ్యంతరము కానీ అవాంతరము కానీ ఉన్నట్లయితే మనము కూడా వర్ధెల్లలేము అందుకని అరవై ఆరవ కీర్తనలో దావీదంటాడు దేవ నేను నా ప్రార్థనల ఆలకింపబడినట్లుగా నా హృదయంలో ఏదైనా పాపం ఉన్నట్లయితే ప్రభు నా మనవి ఆలకించడు అంటూ ఉన్నాడు నా ఉన్న పాపమున్నడల ప్రభు మా మన నా మనవిని ఆలకించడు అంటే హృదయంలో ఒక అవరోధాన్ని అవాంతరాన్ని అభ్యంతరాన్ని పెట్టుకొని పాపాన్ని పెట్టుకొని ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవునికి వినపడదు మొట్టమొదటిగా ఆ అవాంతరాన్ని అభ్యంతరాన్ని ఆ పాపాన్ని తీసివేసుకో లేదా తొలగించుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయంలో కూడా యష్యాది అంటున్నాడు మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి అందుచేత ఆయన ఆలకింపకున్నాడు ఎందుకనగా రక్షింపని ఎరకై ఉన్నట్లుగా యహోవా హస్తము కొరచ కాలేదు విననేరక ఆయన చెవులు మందము కాలేదు మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాయి కనుక ఆయన ఆలకింపకున్నాడు కనుక ఇక్కడ ఏమి అడ్డముగా ఉంది అంటే పాపం అనేది అడ్డముగా ఉంది ఒక కాలువ కానీ నది కానీ వాగు కానీ ఏరు కానీ ప్రవహించడానికి అక్కడ అభ్యంతరం ఏమైనా ఉన్నట్లయితే ఆ వాగు కానీ ఏరు కానీ కాలవ కానీ నది కానీ ప్రవహించదు ముందు ఆ అడ్డుకట్ట తీసివేస్తేనే ఆ ప్రవాహము వడిగా సాఫీగా సాగిపోతుంది అలాగే దేవునికి మానవునికి మధ్యలో పాపము లేదా అపరోధము అపరాధము అవరోధము అభ్యంతరము అనేది అడ్డముగా వచ్చింది అందుచేత ఆయన ఆలకించడం లేదు ఒక ఫోను అవతల వ్యక్తికి వినబడాలంటే ఈ ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అవతల వ్యక్తికి వినబడదు అవతల వ్యక్తి నుండి వచ్చే మాట మనకు వినబడదు వీరిద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఏర్పడాలి అంటే ఇద్దరి యొక్క కమ్యూనికేషను ఎలా ఉండాలి అంటే ఇద్దరి కమ్యూనికేషను సాఫీగా ఉంటేనే వినబడుతుంది ఇద్దరు ఫోనుల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే యువతల వ్యక్తి కానీ అవతల వ్యక్తి కానీ ఎవరి ఫోన్లో ప్రాబ్లం ఉన్నా అవతలమ్మవారి మాటలు యువతల వారికి కానీ యువతల వారి మాటలు అవతల వారికి కానీ వినపడవు లేదా కనపడదు కనుక దేవునికి మానవునికి మధ్యలో ఈ పాపము అనేటటువంటి ఒక గోడ లేక అభ్యంతరము అవాంతరము అనేది ఒక అడ్డముగా ఉంది అందుకని అసే అంటున్నాడు మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి అంటే గోడ వలే ఉన్నాయి ఒక గోడ కట్టేస్తే ఇద్దరు మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఈ వ్యక్తి ఆ అవతల వ్యక్తికి కానీ అవతల వ్యక్తి అవతల వ్యక్తి కానీ కనపడ్డావు అతడు ఏం చెప్పినా ఇతనికి వినపడదు ఇతడు ఏం చెప్పినా అతనికి వినపడదు కనపడదు కాబట్టి ఒక గోడ వచ్చింది ఆ గోడ ఏమిటో దాన్ని ముందు పడగొట్టండి ఎరికో గోడలు ఇస్రాయిలీలకు అడ్డముగా వచ్చాయి అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏడు దినములు ప్రదక్షిణం చేశారు ఏడవ దినమున ఏడు సార్లు ప్రదక్షిణం చేశారు మందసమనెత్తుకొని యాజకులు వెనక నడుస్తూ ఏడవ దినమున ఏడు సార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత యశ్యా ఏమన్నాడంటే అదే యహోశివా ఏమన్నాడంటే ఇప్పుడు మీరు గట్టిగా అరిచి కేకలు వేయండి యహోవాకు జయమో హో జయము అని మీరు గట్టిగా కేకలు వేయండి అన్నప్పుడు వారందరూ ఆరు లక్షల కాల్బలము కేకలు వేశారు కేకలు వేస్తే ఎరుకో గోడలు కూలిపోయి ఎలా కూలిపోయా అంటే నిలువుగా లోపలికి వెళ్ళిపోయాయి అని చరిత్ర చెప్తుంది ఇలా బోర్లు పడలేదు ఉన్న గోడలు ఉన్నట్లుగానే లోపలికి వెళ్ళిపోయాయి అంతే కూలిపోవడం అంటే అది కుప్ప కూలిపోయాయి అప్పుడు వాళ్ళు వెళ్ళి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు తగలబెట్టారు అందులో ఉన్నదాన్నంతటినీ కాల్చివేశారు ఎరుకోపట్నాన్ని ఇస్రాయేలీలు స్వాధీనం చేసుకున్నారు కనుక మానవునికి దేవునికి మధ్యలో అవరోధం ఉంది దాన్ని ముందు తొలగించుకో ఇప్పుడు ఈ అవరోధం తొలగిపోయింది అని ఈ వాక్యం చెప్తుంది లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది యహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి చూడు అంటే దర్శనము యొక్క సరిగద్దు లేదా దర్శనం యొక్క పరిధి నువ్వు ఎంతవరకు చూడగలవో చూడు నీ చుట్టూ చూడు యశ్యాగ్రంథం అరవై అధ్యాయంలో ఉంది మొదటి వచ్చినలో ఇదిగో చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను ఆవరించుచున్నది లెమ్ము తేజలిలుము నీకు వెలుగు వచ్చి ఉన్నది చూడుము లేత ఇఫాల ఒంటెల సమూహముని వద్దకు యొద్దకు రాబడుచున్నది చూడము సముద్ర వ్యాపారము నీ వైపు త్రిపబడుచున్నది చూడుము జనములు ఐశ్వర్యముని వద్దకు తేపడుచున్నది చూడుము దేవదారు సరళ గుంజి మాణులు నీ యొక్క మందిరం మనకు తేబడుతున్నాయి చూడము లుక్ అండ్ సీ చూడు చుట్టూ చూడు సీ అరౌండ్ నీ చుట్టూ చూడు ఎటువైపు చూడాలి అంటే ముందు నువ్వు ఉత్తరపు చట్టు తట్టు చూడు కన్నులెత్తి చూడు ఏ సై చెప్పిన కోత విస్తారముగా ఉన్నది పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోతకు పనివారిని పంపునట్లు మీ యజమానుని వేడుకోరండి మత్తయి తొమ్మిది నలభై ఏడు ద హార్వెస్ట్ ఈజ్ ప్లెంటీ బట్ వర్కర్స్ ఆర్ వెరీ ఫ్యూ బట్ ట్రే టు యువర్ ఫాదర్ ద సెంట్ ద వర్కర్స్ టు ఇన్ టు హిస్ ఫీల్డ్ కోతకు పనివారిని పంపునట్లు మీ యజమానుని వేడుకోండి వ్యవహాను స్వార్థ నాలుగో అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు తన శిష్యులతో చూడండి ఇప్పుడే పొలములు కోతకు వచ్చాయి అవి తెల్ల తెల్లబారి కోతకు సిద్ధముగా ఉన్నాయి వడబడుతున్నాయి ఇప్పుడే చూడండి హార్వెస్ట్ ఈజ్ రెడీ కోత సిద్ధముగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు దర్శనము యొక్క గేజి ఇక్కడ ఎంతవరకు నువ్వు చూడగలవు ద గ్లాన్స్ ఆఫ్ ద విజన్ నీ దర్శనము ఎంతవరకు నెరవేరుచున్నది అసలు నీకు దర్శనముందా అనేది మొట్టమొదటి అంశము బైబుల్ అంటున్నది దర్శనము లేని ఎడల జనులు కట్టు లేక తిరిగెదరు అదే ఇంకో మాట దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరిగేదరు దేవోక్తి అనేది ఏమిటి దేవోక్తి అనగా దేవుడు యలు పరిచయం ఒక అంశము దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరగదరు లేక దర్శనము లేని ఎడల జనులు కట్టు లేక తిరగదరు లేక నశించదరు యహోశవ మూడవ అధ్యాయంలో యహోషవ అంటాడు నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నా జనులు దర్శనము లేని వారే నశించుచున్నారు నా జనులు జనుల త్రావను తప్పిస్తారు పిచ్చి కళలు పిచ్చి దర్శనాలు చూస్తూ పిచ్చి మాటలు చెప్తూ పిచ్చి ప్రవచనాలు చెబుతూ నా ప్రజల్ని మీరు మోసగిస్తున్నారు కనుక నీ దర్శనము నెరవేర్పేమిటి నిశ్చయితే ఏమిటి ఇక్కడ అంటున్నాడు నువ్వు చూడు కన్నులెత్తి చూడు ఎంతవరకు చూడగలుగుతావో చూడు నువ్వు ఎలా చూడాలంటే ఫస్ట్ మొట్టమొదటిగా నీవు ఉత్తరము తట్టు చూడు లుక్ అప్ టు ద నార్త్ ఉత్తరము వైపు చూడు ఆ తర్వాత ఎటువైపు చూడాలంటే దక్షిణం వైపు చూడాలి లుక్ అంటుది సౌత్ దక్షిణం వైపు చూడు ఆ తర్వాత తూర్పు తట్టు చూడు లుక్ అంటుది ఈస్ట్ తూర్పు వైపు చూడు ఆ తర్వాత పడమర తట్టు చూడు లుక్ అంటుది వెస్ట్ ఈ నలువైపులా చూడు శావకునికున్న దర్శనము మన మడుగులో కప్పలాగా నూతులో కప్పలాగా అక్కడే ఉండమని దేవుడు చెప్పలేదు దేవుడు నిన్ను పంపించుచున్న ప్రతి చోటికి వెళ్ళమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అబ్రహామును దేవుడు పిలిచాడు పన్నెండో అధ్యాయంలో నీవు లేచి నీ బంధువుల ఇంటి యొక్క నీ స్వజనము నుండి నీ తల్లిదండ్రుల ఇంటి యొక్క నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళము అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నీ సంతానమును అభివృద్ధిపరిచి నీ సంతానమును విస్తరింపజేసి నిన్ను ఆశీర్వదించదను నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను నిన్ను శపించు వారిని నేను శపించదను జనములకు సమస్త జనములు నీ వలన కలుగును రాజులు నీ యొద్ద నుండి నీ గర్భములో నుండి వచ్చెదరు ఇది అబ్రహామునకు దేవుడిచ్చినటువంటి పిలుపు అప్పుడు అబ్రహాము లేచి తన భార్య అయిన శారైన తన తమ్ముని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని హారాను వైపు ప్రయాణమయ్యాడు అతడు ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకు తెలియదు అని ఎబ్రి గ్రంథకర్త అంటున్నాడు అతడు ఎక్కడికి వెళ్ళాలో అతడు తెలియనందున తెలియకపోయినప్పటికీ అతడు బయలు వెళ్ళాడు అంతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇప్పుడు బయలువెళ్ళి హారాను వైపు వెళ్తున్నాడు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు యహోవా నామమున ప్రార్థన చేశాడు శావకునికి ఉండవలసిన నిశ్చయిత ఏమిటి దర్శనము పరిధి ఎలాగా విశాలపరచబడుతుంది అంటే దేవుడు నిన్న ఒక చోటికి పిలిచినప్పుడు అక్కడ నీవు యహోవా నామమున బలిపీఠము కట్టాలి అంటే ప్రార్థన చేయాలి ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి బలిపీఠము కట్టి అక్కడ దేవునికి ప్రార్థన చేయాలి ఐదు ఇప్పుడు హారాను వైపు వచ్చారు ఇక తర్వాత నన్ను ఎటువైపు వెళ్ళమంటారు అనే విషయం కొరకు అక్కడ ప్రార్థన చేయాలి అంతేగాని పిచ్చోళ్ళగా అటు ఇటు చూడకూడదు ప్రార్థన చేయి దేవుడు మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎటువైపు వెళ్ళాలో ఆ దిక్కును చూపిస్తాడు ఇప్పుడు ప్రార్థన చేశాడు ఆ నుండి అతడు బయలుదేరి కానాను వైపుకి వెళ్ళాడు కానాను నుండి బయలుదేరి ఐగుప్తికి వచ్చాడు ఇట్లాగ ఒక స్థలము నుండి మరొక స్థలానికి మజిలీ చేస్తూ ప్రయాణమయ్యాడు గుడారముల్లోనే నివసించారు కొంతకాలమైన తర్వాత అబ్రహాము యొక్క ఆస్తులు విస్తరించాయి ఒంటరిగా పిలిచిన దేవుడు అబ్రహామును అనాథగా విడిచిపెట్టలేదు అతనికి దాసులు దాసీలు గొర్రెలు మేకలు ఒంటెలు గార్ధాబములు అన్నిటిని అభివృద్ధి చేశాడు ఆశీర్వదించాడు వెండి బంగారాలతో వర్తిల్లాడు దాస దాసీలతో వర్తిల్లాడు అతను ఆస్తి విస్తారమైపోయిందంట అందుకని అన్ని జీవులు అందరూ వచ్చి అన్నారు నీవు మా మధ్యలో ఒక ఘనమైన మహారాజు వలే ఉన్నావు అని అబ్రహామును పొగిడారు అబ్రహాం ఒక లాగలేడు అబ్రహాము ఇప్పుడు ఒక వారి మధ్యలో ఒక ఘనమైన రాజుగా ఉన్నాడు రాజుగారు ఎలా ఉంటాడు వైభవము ఆ ప్రభావము ఆ ప్రతాపము ఆ అట్టహాసము ఆ దర్పము ప్రదర్శిస్తూ వస్తాడు ఆ వెలుగు ముఖములు అబ్రహాము కూడా అలాగే ఉన్నాడు దేవుని పిలిపి విన్నాడు ఆ విగ్రహాలను విడిచిపెట్టాడు దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు ఇప్పుడు అబ్రహాము కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు దర్శనము చూపిస్తున్నాడు ఆ ఆటంకాన్ని తొలగించుకున్నాడు యష్యా కూడా అంతే గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి వచనం చదివితే ఉజ్జియ మరణించిన తరువాత రాజైన ఉజ్జియ మృతి పొందిన తరువాత అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకునిను ఆయనకు పైగా శరాపులు కెరూబులు నిలిచి ఉండిరి వారందరూ ఏం చేస్తున్నారు గాన ప్రతిగానములతో యహోవా పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడైన వారు గాన ప్రతిగానములు చేయుచుండగా వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నింపబడి ఉండగా అప్పుడు అసి అంటాడు అయ్యో నేను నశించి రాజును సైన్యముల కథిపతి నగ యహోవాను నేను కనులారా చూచితిని అని అతడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు అంతలో ఆ దేవదూత అయ్యో నేను అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించున్నాను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అంటూ అతడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు అంతలో ఆ శరాపులలోనొకడు కారుతూ నిప్పును తీసుకొని వచ్చి ఎసియా పెదవులకు తగిలించి ఇదిగో ఇది నీ పెదవులకు తగిలను నీ పాపమునకు ప్రాయచిత్తమైంది నీ దోషము తొలగిపోయింది అని చెప్పింది రాజైన ఆ మృతి నొందిన తరువాత అంటే చరిత్ర చెప్పుచున్నది ఈ యష్య ఎవరి కుమారుడు ఆమోజు కుమారుడైన యష అని ఉంది ఆమోజు ఎవరు ఆమోజ్ ఎవరు అతడు అజరియా ఒక సహోదరుడు అయితే ఈ యష్యా రాజ కుటుంబానికి చెందినవాడు అతడు సామాన్యమైన వ్యక్తి కాదు అందుకని యష్యా గ్రంథాన్ని యష్యా గ్రంథములో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఈ అరవై ఆరు అధ్యాయాల్ని దేంతో పోలు పోలుస్తున్నారు చరిత్రకారులు అంటే మినీ బైబుల్ అంటున్నారు అంటే పాత నిబంధనలో ముప్పై తొమ్మిది ఉన్నట్లు కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నట్లుగా ఇది ఒక మినీ బైబుల్ మినీ బైబుల్ అంటున్నారు ఇతడు రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి అందుచేత ఇతడు ఏం చేసేవాడు ఉదయాన్నే లేచి వాళ్ళ అన్నదమ్ముల్ని కలిసేవాడు అన్న బాగున్నావా తమ్ముడు బాగున్నావా అని ఆ కుటుంబాల్లో ఆ ప్యాలసీల్లో తిరుగుతూ సంచరించేవాడు కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఇతడు రాజుల కుటుంబాల్లోనికి వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడానికి దేవుడు ఇతను మెలిసింది ఇతడు ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి ప్రవచనాలు చెప్పాలి దర్శనాలు కనాలి అతని పని ఇది అయితే ఇతడు పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తున్నాడు ఉజ్జ కలుస్తున్నాడు ఉజ్జ ఇంట్లోకి వెళ్తున్నాడు ఉజ్జ ఎలా ఉన్నాడో చనిపోనంత వరకు రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయం మొదటి నుండి చదివితే ఉజ్జయ పదమూడవ ఏట రాజయ్యాడు రాజ్యి యాభై నాలుగు సంవత్సరాలు ఇస్రాయేలీని పరిపాలించాడు ఇంత ఎక్కువ కాలము ఇస్రాయేలీలను పరిపాలించిన ఏ చక్రవర్తి కూడా లేడు ఈవెన్ దావీదు సొలోమోను సౌలు మొదలగు వారు కూడా ఇతను పరిపాలించినంత కాలము పరిపాలించలేకపోయారు వాళ్ళు నలభై ఏళ్లే పరిపాలించారు సౌలు కానీ దావీదు కానీ సొలోమోను కానీ నలభై సంవత్సరాలు మాత్రమే ఇస్రాయేల్ను పరిపాలించారు కానీ ఉజ్జయా చూసినట్లయితే యాభై నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు పదమూడవ ఏట రాజయ్యి యాభై నాలుగు సంవత్సరాలు ఇస్రాయేలు నిరవధికంగా పరిపాలించాడు ఇతని దినములలో రాజ్యం ఎలా ఉంది అంటే చరిత్రకారులు చెప్పారు ఉజ్జయ పరిపాలనా కాలం చరిత్రలో ఒక ప్రత్యేకమైంది దీన్ని స్వర్ణయుగము అని పిలిచారు అతడు ఏం చేశాడు ఇస్రాయిల్ కొరకు అంటే కాలువలు తవ్వించాడు పావులు తవ్వించాడు సత్రాలు కట్టించాడు వ్యవసాయ అభివృద్ధి పరిచాడు యుద్ధ సైన్యాన్ని దిట్టపరిచాడు అన్ని రంగాల్లో దేశాన్ని తీర్చిదిద్దాడు ఒక రంగము కాదు అందుచేత అతని వైభవము దినదినము అతని కీర్తి ప్రశంసించబడుతుంది అతనికి వచ్చే వైభవము కీర్తి ప్రశంసలు చూచి యష్యా నివేరపోయాడు ఇక ఇతడే దేవుడు అనుకున్నాడు ఊజ్యాన్ని మించినోడు లేడనుకున్నాడు చాలామంది మనలో ఇక్కడే పప్పును కాలేస్తాం ఒక వ్యక్తి వర్ధిల్తూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అతనింటి చుట్టూ తిరుగుతూ ఉంటారు పొద్దున లేచి అతన్ని స్తోత్రిస్తూ ఉంటారు మానవుల్ని స్తోత్రించమని దేవుడు ఎక్కడా నిన్ను పిలవలేదు మనుషుల్ని పొగడమని దేవుడు ఎక్కడా పిలవలేదు నాట్ ఫ్లాటరింగ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ నువ్వు మనుషుల్ని ముఖస్థుతి చేయమని దేవుడు నిన్ను పిలవలేదు ప్రియ సహోదరుడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి వెదకమన్నాడు ఇతడు ఎవరినైతే స్థుతిస్తున్నాడో ఆ వ్యక్తి ఒకరోజు ఏమయ్యాడు దేవుని మీద తిరుగుబాటు చేసి నొచ్చట కుష్ఠరోగం పుట్టి చచ్చిపోయాడు శాపగ్రస్తుడయ్యాడు చివరికి ఎందుకంటే దేవుడు నిన్ను రాజుగానే పెట్టాడు కానీ నిన్ను యాజకుడిగా పెట్టలేదు నేను రాజుని అవుతాను యాజకుడిని అవుతాను అంటాడు ఒక్కొక్క ఆయన అన్ని పనులు నాయ అంటాడు నేల నాది అంటాడు బండ నాది అంటాడు ఏ పని చేయాల్సిన ఆ పని చేస్తేనే అందంగా ఉంటుంది నువ్వు ఆ పని వదిలిపెట్టి ఇందులోకి వచ్చావనుకో అది గందరగోళంగా ఉంటుంది కనుక ఆ పని దేవుడిని పిలిస్తే ఆ పనే చేయి నన్ను గడ్డి కోయమని చెప్తే గడ్డే కోస్తా బట్టలు ఉతకమంటే బట్టలే ఉతుకుతా ప్రవక్తలు కూడా అదే చేశారు నువ్వు ఇక్కడ నేల మీద పడుకో ఉత్తరం వైపు పడుకో అంటే అటే పడుకున్నాడు హిజుకియా ఇప్పుడు నువ్వు దక్షిణం పోయి పడుకోటే పడుకున్నాడు ఇప్పుడు నువ్వు మనుషుని మళ్ళం తినంటే భుజించాడంతే అంతే ఏ పని ఆ పని చేయాల్సిందే కానీ ఇక్కడ మనం ఆ పని చేయవు ఇది వదిలిపెట్టి ఇంకోటి చేస్తానంట అక్కడే ఫెయిల్ అయిపోతాను ఎందులో నువ్వు రాణించడం చివరాకు విఫలమైపోవడం ఒక ఆయనతో దేవుడు చెప్పాడు నేను అమెరికా వెళ్తాను అన్నాడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు నేను బయలుదేరాడు బయలుదేరి దేవుని మాటను కూడా దిగ్గర ఎయిర్పోర్ట్కి వచ్చి లోపల నిలబడ్డాడు ఆ లోపల ట్రాలీలు తిరుగుతూ ఉంటాయి సామాన్లు వేసుకొని అది వచ్చి ఒక్క తోపు తోసింది చచ్చిపోయాడు దేవుడు ఏం చెప్పాడు నువ్వు వెళ్ళొద్దు బయలుదేరాడు వెళ్ళొద్దు తీసుకోవద్దని చెప్పిన దానికి బయలుదేరతారు తగుదునమ్మా అని అన్నిటికీ బయలుదేరటం అన్నిట్లో నేనున్నాను అంటాడు ఇలాంటి వాళ్ళ ద్వారా సంఘానికి చెరుపు వచ్చింది తుప్పు పట్టిపోవడం సంఘ భ్రష్టత్వం దాపురిచ్చింది ఏ పని చేస్తే ఆ పని చేయ బాబు దేవుడిని పిలిస్తే ఆ పని చేయి లేదంటే మానేసేయి దేవుడు చెప్పొద్దన్న పని చేయబాకు నలుగురు అపాస్పాలు కాబాకు అందుకని ఏసమని అంటే నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచివాడేవడను దేవుని రాజ్యానికి వెళ్ళలేడు ప్రార్థన చేసుకున్నాం మహాగణత వహించిన యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం ఇంతవరకు చెప్పబడిన ఆయన దర్శనం యొక్క నిశ్చేత అనే అంశాన్ని బిడల హృదయాల్లో భద్రపరిచి మరి ఒకసారి మేము కలుసుకున్నంత వరకు మీ హస్తాల్లో వారిని వారి కుటుంబాలను భద్రపరచవలసిందిగా ఏ కీడు రాకుండా తప్పించమని ప్రతి రుగ్మతను తొలగించమని కరోనా భయం నుండి తొలగించమని ఆర్థిక పరిస్థితులనే భయం నుండి అప్పుల భయం నుండి తప్పించమని నచ్చలేడైన చేస్తున్నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రమాయణ సూక్రిస్తే కృపయం పరిశుద్ధ ఆత్మ యుద్ధ నుండి వచ్చే అనే సహవాసము ఆయన సన్నిధి భూలోక ముందు నుండి సకల పరిశుద్ధులకు విశ్వాసు ఎంతవరకు ఆయన మాటలు ఆయన బిడ్డలందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మిరియాల రేణుకా గారిని అర్జా శకులమ్మ గారి వారి కుటుంబాలను దీవించి వర్ధలు సదాకాలము తోడయుండి నడిపించను నడిపించును గాక ఆమెన్ ఏసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వనాశనం ఏసునావునికి సంపూర్ణ జయం గాక మీ అందరికీ వందనాలండి మనవి మరి ఈ కార్యక్రమం చాలా ప్రయాసులతో కూడింది ఎవరైనా ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా ప్రోత్సహించదలిస్తే వారు రూ పదిహేను వందల రూపాయలు మరి ప్లేలో మరి మా అకౌంట్ నెంబర్ చూపించబడుతుంది కాబట్టి మీరు మరి ఆ అకౌంట్ నెంబర్కి పదిహేను వందల రూపాయలు పంపించి మరి ఈ కార్యక్రమాన్ని మరో కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ప్రభు పేర్న మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించినగాక గాడ్ బ్లేష్యూ అందరికీ వరకు बंद रहा है